మస్తకన ఆశీర్వదించమని మహిమా కంతా ప్రభావమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. Oh,
इंटर
కూర్చొని దేవుని సన్నిధిలో అనుభవించే దాంట్లో ఉన్న సంతోషము ఉందా? ఆ అనుభవం రాదు. అందుకే ఈ ఆన్లైన్ సర్వీస్ నేను క్లోజ్ చేశాను. ఎందుకంటే విశ్వాసులు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియదు. ఇంట్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని గమనిక కలిగి ఒకసారి చోటు కూర్చొని భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం అందరం కలిసి వచ్చినప్పుడు దేవుడు సహవాసమైనదాన్ని ఎందుకు పెట్టాడు అంటే సహవాసంలోనే మనము ఒకరికొకరము హెచ్చరించుకుంటాము, పురుకొలుకుంటాము, బలహీన పడడానికి బలపరచడానికి ఉపయోగించే పరిస్థితి. సో అపొస్తలుల కార్యములు 2:42 చాలా వరకు మనకి వాక్యలేఖన భాగం పదే పదే మన యొక్క మరి సమాజంలో మన సహవాసంలో ఇవి చదువుతూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క సంఘం యొక్క పునాది సత్యాలు చాలా ముఖ్యమైనవి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఎవరైనా నాకు తెలుగులో చదివిగా వీరు ఎవరైతే వారి యొక్క తప్పిదాన్ని గ్రహించి వారి యొక్క మనసులో నచ్చుకొని ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని ఆశించి అపొస్తలులను పెద్దలను అడిగి వారు చెప్పిన విధానంగా ఏం చెప్పారు వాళ్ళు 37వ వచనం వారి మాట విని హృదయంలో నచ్చుకొని సహోదరులారా సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపొస్తలులను అడుగగా ఏం జరిగింది వాళ్ళేం చెప్పారు పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. పరిశుద్ధాత్మ విశ్వాసంగా మనం చేయబడాలి అంటే మన యొక్క పతన జీవితాన్ని దేవుని వ్యతిరేకంగా దేవుని హృదయాన్ని గాయపరిచే విధంగా మనం ఏమైతే చేస్తూ వచ్చామో వాటి గురించి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప పడిన దాన్ని బహిరంగంగా బాప్తిస్మంలో మనము సాక్ష్యం ఇవ్వాలి. బాప్తిస్మము సాక్ష్యము దేనికి సాదృశ్యము? మనము క్రీస్తుతో వృద్ధి పొంది క్రీస్తుతో పాతి పెట్టబడి క్రీస్తు కొరకు లేపబడినాము అనే దానికి సూచన. క్రీస్తు ఏ విషయంలో చనిపోయాడు? ఏ విషయంలో చనిపోయాడు చెప్పండి. శరీరంలో చనిపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టాడు, ఆత్మని తండ్రికి అప్పచెప్పాడు కదా. ఇప్పుడు దాన్ని మనం ఏ రీతిగా మన యొక్క జీవితానికి అన్వయించుకోగలమంటే మనం కూడా శరీరానికి ఇచ్చలకు చనిపోవాలి. శరీర ఇచ్చలకు చనిపోవాలి, శరీర ఇచ్చలను పాతి పెట్టాలి. తిరిగి
కామకత్వము కామకత్వము విగ్రహారాధన విగ్రహారాధన విచారము విచారము ద్వేషములు ద్వేషములు కలహము మరి కలహము కలహము మత్సరములు మత్సరము క్రోధములు క్రోధములు కక్షలు కక్షలు వేదములు వేదములు విమితములు విమితములు అసూయలు అసూయలు మత్తతలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాట అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఏంటి శరీర క్రియలు శరీరానికి చనిపోయాము అంటే ఈ క్రియలన్నిటి మీద మనము మరణాన్ని ఆపాదించాలి ఇవన్నీ మరణము వీటన్నిటి మరణానికి అప్పచెప్పి దేని కొరకు జీవించాలి అంటే 22వ వచనం నుంచి చదవండి అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతి ఎన్ని సంవత్సరాలైంది మందిరం ఇక్కడ ప్రారంభించి 22 రెండు మూడు సంవత్సరాలు ప్రవేశిస్తున్నాం ఈ 22 సంవత్సరాలు ఆదిలో ఎవరైనా ఈ మంత్రంలో బాధ వస్తుంది దేవునికి సన్నిధి వచ్చిన వాళ్ళు జన మిగతా కూడా తర్వాత వచ్చింది కాబట్టి 22 సంవత్సరాలు వాటిపై ప్రపదించి ఆత్మలు ఉంచడం ప్రారంభించమ సో జీవితంది చాలా మంది పరలోకానికి సాధ్యం మార్గం ఉంచడం అక్కడ ఆగిపోవడం కాదు ఒక బిడ్డ పుట్టాడు ఎదగకుండా అలాగే ఉండిపోయాడు అనుకోండి దేనికి ఉపయోగపడతాడు ఉపయోగపడతారా తల్లిదండ్రులకి సంతోషంగా ఉంటుందా ఉండదు ఎదుగుతుంటే సంతోషిస్తారు రోజు రోజుకి తన జీవితంలో శారీరకంగా బాధపడుతూ తన యొక్క ప్రవర్తన మారుతూ ఉండడం చూసినప్పుడు తల్లికి ఎంతో అట్లన్నాడు అనుకోండి వాటిని కూడా నేర్చుకుంటూ సంతోషంగా ఉంటుందా పిల్లలు చూస్తారు నా పిల్లడు కొంత విశ్వాసంగా ఉన్న వాళ్ళైతే అందరికి చెప్తారు పిల్లల నుంచి ప్రార్థన చేయాలి సో మన జీవితంలో దేవుడు మనం తిరిగి జన్మించిన తర్వాత జన్మించిన వెంటనే మనం ఒకేసారి ఆత్మీయతలో ఎదిగిపోయే పరిస్థితి మన జీవితంలో ఉంటుంది
సో మార్ మనసు పొందిన వెంటనే ఎవరు కూడా పరిపక్వమైన మరి ఆత్మీయ జీవితంలోకి వచ్చేవాడు ఎవరు లేరు. నుంచి చనిపోయేంత వరకు ఈ లోకంలో భౌతికమైనవన్నీ నేర్చుకుంటూనే ఉంటాం. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రకృతిలో ఒక స్టూడెంట్ కనుక మనం చివరి వరకు నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకోవాలి అనే తరం ఉంటే చివరి వరకు కూడా నేర్చుకుంటాం. సో అటువంటి తరంతో ఉంటే ప్రతిరోజు కూడా ఒక నూతనమైనది మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు అన్ని వచ్చు అనుకున్న వాడు నేర్చుకోగలరా? నేర్చుకోగలమా చెప్పండి. నేర్చుకోలేదు. కారణం ఏంటి? మనం మైండ్ సాచురేషన్ వచ్చేస్తుంది. ఇంకా నాకు అక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు అనుకున్న వాడు ఎంత బుద్ధి ఏంటంటే మన జీవితమే మరి చాలా అల్పమైన జీవితం. చాలా తక్కువ దినాలు బ్రతుకుతాం. ఈ తక్కువ దినాల్లో కూడా మనము జీవించే సమయంలో మనం పూర్తిగా అనుభవించే సమయం 50%. ఆ తర్వాత నుంచి ఏమైపోతుంది మన జీవితంలో? ఎదిగైపోతుంది. శరీర సంబంధమైన రుగ్మతలు ఎక్కిపోతాయి, ఎక్కువైపోతాయి. మన శరీరమే మనకి శత్రువు అయిపోతాయి. మాట వెళ్తుంది. చిన్నప్పుడు పరిగెట్టే వాళ్ళని పడుకుంటే చక్కగా మన ఆత్మీయ జీవితంలో మనం రక్షణ పొందినప్పటి నుంచి లేక మనం రక్షణ పొందిన దినం నుంచి ఈ దినం వరకు ఎన్ని సంవత్సరాలు అయినాయి లెక్కేసుకొని ఎంతగా మనము దేవుని కృపను అనుభవిస్తూ ఎదిగాం. యేసుక్రీస్తు ప్రభువులో ఎదగడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువులో ఎదగడం అంటే ఏంటి? మనకి అది అర్థమైంది. యేసుక్రీస్తులో ఎదగడం అంటే యేసుక్రీస్తు జీవించి చూపించిన జీవిత విధానాన్ని మనము మన జీవితంలో కూడా చూపించాలి. ప్రభు మనం చూపించింది ఏంటి? ఆయన లక్షణాలు కనుక చూసినట్లయితే మనము చూడండి ఫిలిప్పీ రాసిన పత్రిక యేసుక్రీస్తులో వేరే లక్షణాలు కనుక మనం చూస్తాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము రాష్ట్రపతికి 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసున కలిగిన మనస్సు ఏంటి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవుని స్వరూపం కలిగిన వాడైంది. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పూరికగా పుట్టి దాసుని స్వరూపంతో ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఈ విషయం ఒకసారి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన స్థానం ఏంటి? దేవునితో సమానంగా ఉండే స్థానం. చాలాసార్లు మన జీవితంలో మనము
ప్రభువారిని చూస్తే భరించగలం. నేను యేసుప్రభు బిడ్డని, ఆయన లక్షణాలు నాలో కనబడుతుంది కనుక నేను ఏ స్థితిలో నన్ను ఉంచినా సరే నేను ఆ స్థితిలో సంతోషంగా దేవుని కనపరచగలిగిన పరిస్థితి ఉండాలి ఉంటాను అనే తలపు కనుక మనలో ఉంటే మారు మనసులకు పొందేదాక తగిన ఫలాన్ని ఫలించేంత వరకు మనం మన జీవితాన్ని ప్రారంభించినట్లు లేక ఆ రీతిగా ఎదుగుతున్నాడు. యేసు ప్రభు ఉన్న స్థానం కంటే గొప్ప స్థానం ఎవరైనా ఉందా? ఎక్కడైనా లేదు. కనుక ఆయనే దిగి ఏం చేశాడు? ఎలా జన్మించాడు? మనుషుల పోలిక పుట్టి దాసుల స్వరూపం ధరించి. దాసుడు అంటే దాసుడు అంటే చూచగా బానిస జీవితం. తర్వాత తను తాను వ్యక్తులుగా తీసుకున్నాను. తనకు తన మాత్రం ఏంటి కదా, ప్రపంచం అంతా అయింది, ఆయనే సృష్టించుకున్నాడు. ఏం చేశాడు? అన్నిటిని కూడా వారి దగ్గర అధికారులను అంతటి కూడా విడిచిపెట్టేసుకున్నాడు, రిక్తుడైపోయాడు. తర్వాత ఏంటి? మరియు ఆయన ఆకారం మనుషులుగా కనబడి మరణం పొందినంతగా లేదా శిరోమరణం పొందినంతగా చెప్పిన వాడు మరణము పొందినంతగా ఇదే చూపిన చూపించి తను తాను తగ్గించు తను తాను తగ్గించు. ఇది యేసుక్రీస్తు వారి ఉండవలసిన లక్ష్యం. మానవత్వం పొందాము అన్న ప్రతి వ్యక్తిలో కూడా ఈ ఐదు లక్షణాలు మనము వ్యక్తపరచవలసిన వారిని అంటున్నాం. సో 23 సంవత్సరాలు ఇక్కడ ఈ యొక్క సాక్ష్యం స్థాపించబడి 23 సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ సంవత్సరంలో అనేక మంది రక్షణ పొందాము, మందిరాల్లో చేర్చబడ్డాము, దేవవాక్యాన్ని మించినాము, దేవుని ఆరాధిస్తాము, వాళ్ళలో పాల్గొంతులు పొందుతున్నాము. కానీ ఈ లక్షణాలు ఎంతవరకు మనకు కలిగి ఉన్నాం, ఎంతవరకు మనం కలిగి ఉన్నాం? అపోస్తలైన పౌలు రాసిన పత్రికలో ఏం చెప్తారంటే, క్రీస్తు మీలో ఏర్పడినంత వరకు మరలా నాకు రసవేదన గలతీరు రాసిన క్రీస్తు స్వారూప్యం ఎప్పటి వరకు మీ విషయమై మరలా నాకు సేవకులు ఉండవలసిన భారము. ప్రతి విశ్వాసులు కూడా ఏం చూడాలని కోరుతారు? క్రీస్తు స్వారూప్యం చూడాలి. ఒకరిని క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకొని రావాలి లేక నడిపించాలి అంటే చాలా కష్టం. మారు మనసు పొందాము అని చెప్తాం, కానీ మారు మనసునకు తగినట్లుగా మనం జీవించటం లేదు. కాబట్టి యిర్మీయాలో దేవుడు యిర్మీయాకి ఇచ్చిన మరి పని ఏంటి అంటే, వచ్చాము అక్కడ మనం చూస్తాము నాలుగు విషయాలు చాలా బాధకరమై. తర్వాత కట్టుటకు నాటుటకు ఈ రెండు విషయాలు తిరిగి మనల్ని నాటాలి కట్టాలి. ఇంతకుముందు మన జీవితంలో నాటుకుని ఉన్న విషయాలు ఏంటి?
శరీర ఇచ్చ శరీర అంశం తీర్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఇచ్చిన ద్వారా అంతకుముందు మన జీవితాల్లో సర్వసాధారణంగా స్వాభావికంగా మన పుట్టుకతో ఉన్న లక్షణాలను ఏం చేయాలి, గ్రహించాలంటే వేరుతో తీసుకుంది. ఏం చేయాలి, వెరగొట్టారు, తడగించడం కష్టం, వెరగొట్టారు. తర్వాత నశింపజేయాలి, కడిగించాలి, తర్వాత వెరగొట్టాలి, నశింపజేయాలి, పడదు కట్టు తప్పని అని ఎదుగుతుంటే కొన్ని విషయాలు మనం గ్రహించలో తెచ్చుకునే వాటిని మన జీవితంలో కట్టుకుంటూ వస్తాం. కట్టుకుంటూ వచ్చేవి ఏంటి, మన పేరు సంపాదించుకుంటాం, ఆస్తి సంపాదించుకుంటాం, డిగ్రీలు సంపాదించుకుంటాం, ఇవన్నీ మన జీవితాన్ని కట్టుకుంటూ వస్తాం. దీన్ని ఏం చేయాలి, పడగొట్టాలి. ఇప్పుడు ఆ ప్రాంతము నూతనమైన వాటితో మరి సిద్ధపరచడానికి అనుకూలంగా ఉంటుంది. సో పారమస్మతి వ్యక్తిలో అనుమతించాలి, దేని కొరకు నా జీవితం నుంచి దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ముందు నాటకాలు ఉన్నాయో వాటిని వేళ్లతో తీసేయాలి. కొన్ని ముద్రలు ఉంటాయి, వాటిని ఏం చేయాలి, నరికేయాలి. కొన్ని మూడవది ఏంటి, నశింపజేయాలి, కాలు చేయాలి, కనపడకుండా చేయాలి. నాలుగోది మన జీవితం కట్టుకునే ఏం చేయాలి, తర్వాత కట్టాలి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, ఆత్మ జీవంతో నింపబడిన వాటిని నాటుకోవాలి, ఆత్మీయ గ్రహింపుతో నింపబడాలి. ఆ ప్రక్రియ చేయడానికి ఒకే దేవుడు తన మందిరాన్ని మనకి ఇచ్చాడు, తన సేవకుని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు, తర్వాత సంఘంలో ఆ వరాలు ఇచ్చాడు. ఆ వరాలన్నీ దేని కొరకంటే మానవులను యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యతలోకి తీసుకుని రావడానికే దేవుడు ఈ వరాలని. కానీ మన జీవితంలో ప్రభువుని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన యొక్క జీవిత విధానంలో మన ప్రవర్తనలో యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనం బయలుపరుస్తూ ఉంటాము. ఆ స్వభావం మనం బయలుపరిచినప్పుడు ఇతర ముందు ఏమన్నా చెప్పి ఏం చేస్తామంటే ఆకర్షిస్తూ ఉంటాం. మన మందిరానికి మనుషులు తీసుకుని రావాలి కదా, మన ప్రవర్తన చూస్తారు, ఆకర్షించబడతారు, వారు మా ఇంటి ముందు మన వ్యక్తి మందిరానికి వస్తారు. మన మందిరానికి వస్తున్నాము, మన జీవితంలో మార్పు లేదు, మన ఏదైతే పాత జీవితం ఉందో దానినే కొనసాగుతున్నాము. ఎవరు ఆ మందిరానికి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనమేం బాగుపడతాం అక్కడికి వెళ్తే. చాలా మంది యేసుక్రీస్తు వారి గురించి వింటున్నప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళు ఏం బాగున్నారు, మేమేం చేస్తున్నాము, వాళ్ళు అదే చేస్తారు, మేము సినిమాలు చేస్తున్నాము, మేము దారులు తాగుతున్నాము, మేము మరి అబద్ధాలు ఆడుతున్నాము, మోసాలు చేస్తున్నాము, వాళ్ళు అయ్యే చేస్తారు. ఇంకా వాళ్ళకి మాకు తేడా ఏముంది అంటే ఏంటి అర్థము, మనలో యేసుక్రీస్తు యొక్క స్వభావం మనలో నూతన సంవత్సరంలో ప్రవేశించాము. విశ్వాసము మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా. ప్రతి విశ్వాసం కూడా దేవుడు ఏ ప్రాంతాల్లో మనం ఉంచాడో ఆ ప్రాంతంలో మనం దేవునికి సేవ చేయాలంటే దేవుని వెలుగును చూపించవలసిన వారిని ఉంటున్నాం. ఆదిగా దేవుని వెలుగును చూపించిన చీకట్లో ఉన్న వారిని వెలుగును చూసి
అది విధులోకి రావడానికి ఇష్టపడతారు. కానీ మన జీవితాలు చాలా మంది దేవుని యొక్క సన్నిధి రాకుండా మన యొక్క ప్రవర్తన అభ్యంతరమైపోతా ఉంది. వాక్యంలో రాయబడింది అభ్యంతరములు రాక మానవు అయితే ఎవరి వలన అభ్యంతరములు వచ్చిన వారికి అటు వాడు ఏం చేయాలి? తెలంగాణ అడగట్టుకొని పసిఫిక్ మహాసముద్రంలో మాగ్యాలట్లో వాడాలి. అదంటే సముద్రంలో అత్యున్నతమైన అత్యున్నతంగా లోతైన ప్రాంతం అంట 11 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు ఉందంట. సో మళ్ళీ పైకి రాకూడదు అంటే మనుషుల్ని తీసుకెళ్ళి అందరూ పడే పని కాదు. అటువంటి లక్షణాలు ఏం చేయాలంట? సముద్రంలో పడేది మా జీవితంలో తీసేసి. సో ఈ ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మీయంగా తిరిగించిన యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు అంటుంటారు. నేను నా ప్రవర్తన ద్వారా ఎవరిని ప్రభు దగ్గరికి రాకుండా ఆటంకంగా ఉండే ప్రవర్తన నాలో ఉండకూడదు. ఆ రీతిలో కనుక మనం నిర్ణయం తీసుకొని ఉంటే మనకి ఎట్టి పరిస్థితి లోకంలో కలిగినప్పటికీ కూడా మనం ప్రభుని కలిగి ఉంటాం కాబట్టి అది కరోనా కానీ ఇంకా మరొకటి ఏదైనా కానీ మనల్ని మాత్రం దేవుని నుండి దూరం చేయలేదు. దేవుని కొరకు వెలుగుగా ఉండేందుకు మన వెలుగుని చీకటిలో మరి ప్రకాశింపజేసేందుకు ఆటంకంగా ఏదో ఉండదు. మన మరణంలో దేవుడు మయపరచబడతాడు, మన యొక్క జీవితంలో ప్రభువు మయపరచబడే పరిస్థితి ఉంటాడు. అంటి జీవితాన్ని జీవించాలనే నిర్ణయం మనం కలిగి ఉంటాడు. ఎవరైతే మారణం పొందుకుండా ఉన్నారో వారికి మనం మాదిరిగా ఉండాలి, వారి మారణస్సు అనుభవానికి నడిపించే వారిగా ఉండాలి. ఆత్మీయ వారు ఎన్నో ఆత్మని సంపాదించాలి, నశించిన ఆత్మని సంపాదించాలి. చాలాసార్లు ఏమనుకుంటారు కానీ దేవుని సేవకులది లేక పెద్దలది అనుకుంటారు. కానీ నీవు నిజంగా తిరిగి జన్మించిన వాళ్ళైతే దేవునికి ఇచ్చిన పని కూడా హరితంగా మన జీవితంలో కలిగి ఉంటే అన్ని సమయాల్లో కూడా దేవుని కృతజ్ఞత చెల్లించగలం. కరోనా వచ్చింది బయటకు వెళ్ళొద్దన్నారు, ఏం చేశాం మనం? చాలా వరకు కాలక్షేపం చేసేసాం, సమయాన్ని వ్యర్థం చేశాం. ఆ సమయం దేవుడు మనకి ఇస్తే ఆ సమయాన్ని ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో గడపాలి. సేవకులకు ఒకరికి కాదు బాధ్యత, ప్రతి విశ్వాసకుంది బాధ్యత. మేము మనం సాహసములు లేవు, దేవుడు మనల్ని కాపాడాలి. వ్యక్తిగతంగా దూరంగా ఉన్నాము, మన యొక్క బాధ్యతను సరి చేసేందుకు ఎవరు లేరు కాబట్టి మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని లెక్క అమ్మచెప్పవలసిన వాళ్ళు. మా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే మంచి తలంపు అందరి నుంచి ప్రార్థన చేయాలి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. కాబట్టి కృతజ్ఞంగా మేము కూర్చుంటాం 3 గంటల సేపు ప్రపంచం అంతటి కొరకు, తర్వాత మా మందిరం ఉంటున్న చుట్టుపక్కల ఉంటున్న వారందరి పేర్లు రాసుకున్నాం. విశ్వాసం ఆయా ప్రాంతాల్లో ఉంటున్నారు, వారి యొక్క ప్రాంతంలో ఉంటున్న వారందరి పేర్లు రాసుకొని లిస్ట్ తయారు చేసుకొని వారందరి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టి మన ప్రార్థనలు అర్థం కావు. సాధారణ వాళ్ళని దూరపరిచి పనిచేయాలని కోరుతున్నాడు. కానీ ఆ సమయాన్ని కనుక మనం దేవుని దగ్గర మనం గడిపినట్లయితే ఇంకా అనేకమైన ఆత్మలు మన ప్రార్థన ద్వారా దేవుడు విని పరిశుద్ధాత్మకారి వారి వారిని రక్షించుకొని బలమైన సాధనాలుగా దేవుడు సిద్ధపరచుకున్నాడు. వెంటనే దాని యొక్క మరి ఎఫెక్ట్ కనబడకపోవచ్చేమో కానీ రాను రాను దేవుని యొక్క ఉద్దేశం ఎవరి మీద ఉందో వారందరూ కూడా దేవుడు సమకూర్చుకొని ఉన్నాయంట. ఎంతమంది అయితే ఈ దినాల్లో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జరిగిన కార్యాలన్నింటిలో ఏదో శత్రువు మనల్ని పాడు చేయాలని కోరిన వాటిలో
మన దేవుడు ఎట్లా భద్రపరచించాడు ఈ సమయాన్ని ఎంతమంది ఆత్మల కొరకే మనం ప్రయాసపడ్డాము దాని కొరకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించవలసినమై ఎంతమంది సువార్చి మన ఇంట్లో ఉన్న అవిశ్వాసులైన బిడ్డలు ఆనందం దాకా చేయండి వారికి మన సువార్చి మన ప్రవర్తన ద్వారా వారికి ఏమైనా మన ప్రవర్తన వారి మీద ప్రభావం చూపించిందా ఇంతకుముందు అయితే ఉదయం లేచామా మరి బాధ్యతల వరకు పరిగెత్తాలి ఇంట్లో గడిపే సమయము చాలా తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు దేవుడు ఆ సమయాన్ని మనకి ఇచ్చాడు ఆ సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాం ఎవరు అంటాడు నేను నా ఇంటి వారు సో బయట సాహసం లేకపోవచ్చు ఇంట్లో ఉన్న వారితో మన సాహసం దేవుని సన్నిధిని కలిగి ఉండి వారితో పాటు దేవుని సన్నిధిలో ఆనందించి ఆరాధించవలసిన పరిస్థితి దేవుడు కల్పించారు సాధారణ వీళ్ళు ఎలాగైతే నాశనం చేసి ఎక్కువ మరి ఈ లాక్డౌన్ సమయంలో బాధపడింది ఎవరు అంటే నిజమైన విశ్వాసం కారణం అందరూ కలిసి సంతోషంగా దేవుని సన్నిధిని అనుభవించలేని పరిస్థితి మన సాహసం నిలబడి నిలిచోకపోతే ఆత్మీయంగా మనము బలహీన పడిపోతాం సాహసం అనేది చాలా అవసరం ఆ సాహసం రావాలి అంటే ఏం కావాలి అపోస్తలకార్యం 2:42 మొట్టమొదటి అపోస్తల బోధ ఏంటి సాధారణ బోధ ఏంటి కూడా మనం గ్రహించుకోవాలి సాధారణ బోధ వేదాన్ని పుట్టిస్తుంది శత్రుత్వం పెంచుతుంది సమాధానాన్ని పాడు చేస్తుంది అపోస్తల బోధ ఆత్మీయమైన గ్రహింపునిస్తుంది ఏ రీతిగా ఆత్మీయులు కలిసి ఉంటారో శత్రుకార్యాన్ని ఏ రీతిగా ఎదుర్కోవాలో బలహీనతలు ఎదురైన మనం ఎదుర్కొని జయించాలో వాటి వారికి ఉపయోగపడేదిగా ఉంటుంది అపోస్తల బోధ ఎప్పుడైతే అపోస్తల బోధ సరైన వెళ్తుందో అప్పుడు సాహసము కలిగి ఉండగలం సమాధానం కలిగి ఉండగా ఒకరినొకరు ప్రేమించే పరిస్థితి ఒకరికి బాధ్యత ఒకరి బాధ్యత మరొకరు భరించే పరిస్థితి ఒకరికొకరు సహాయం చేసుకునే ఆర్థికంగా భౌతికంగా కూడా సహాయం చేసుకునే పరిస్థితి అది సాహసం ఎవరైతే ఆది అపోస్తల దినాల్లో వారు మనసు పొందారో వాళ్ళు ఏం చేశారు వారి చరస్తి రాస్తారు నమ్మి ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలు చెప్పిన అంటే ఏంటి వాళ్ళది అని వాళ్ళ కోసము ఏది కూడా ఉంచుకోలేదు సాహసంగా ఉన్న ఆ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అందమైన ఉంచిన ప్రతి ఒక్కరు కూడా వారి అవసరాలు తీరాలి అనే తలంపు కలిగి ఏం చేయాలి ఉన్నవాళ్ళు లేని వాడిని ఆదుకోవాలి సో సాహసం అలాగా బలపడుతుంది సాహసం బలపడినప్పుడు మనం ఏం చేస్తాము యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సమాజ జీవితంలో మనం కనబరుస్తాం ఏంటది చెప్పుకున్నాం కదా శరీరక్రియలు వాటిని చంపుతాం ఆత్మ జీవితంలో కలిగి ఉండవలసిన గమనించుకొని ఏం చేస్తాం అప్పుడు ప్రభుత్వం ఐక్యపరచుకుంటాం అందుకే ప్రతిసారి ప్రభుత్వాలను చుట్టూ వచ్చినప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుతుంటారు ఏమని యోగ్యమైన రీతిగా మారిపోతుంది తమను తాము పరీక్షించుకోవాలి
మన మనమే పరీక్షించాలి. ఎవరు వచ్చి మన ఫలాన్ని పొరపాటు చేశారు అని చెప్పడం కాదు. ప్రతిసారి దేవుడు ఆ పరిస్థితి మనకు జ్ఞాపకం చేస్తారు, మన వారి ఎంతలు జ్ఞాపకం చేస్తారు వాళ్ళ దగ్గర. ఆ విషయాలు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు మనల్ని క్షమించడం కానీ అప్పుడు వాళ్ళలో చేయి పెట్టాలి. అది ఆచారం కాదు, మన జీవిత అనుభవం కావాలి. ఈ మూడు స్టెప్స్ ఎప్పుడైతే పూర్తి చేస్తాం మన జీవితంలో, అప్పుడు చివరిది ఏంటి? పేతురు చేతిలో ఉన్నాడు, సంఘం ప్రార్థించి దేవుడు ఏం చేశాడు? పౌరు చేతులు చేస్తాలు బంధించబడ్డారు. వాడు ఏం చేశారు? పాటలు పాడి దేవుని స్తుతించారు. ఆ యొక్క జైలు అధిపతి ఆయన కుటుంబం మారుమనుకుంది. అదొకటి రాయబడదు. కానీ ఎంతమంది మరి ఆ చెరసాలలో బంధించబడిన వాళ్ళు మారుమనుకుంటారు మనకి. కనుక ఒక విశ్వాస జీవితం విషయాలు మన హృదయంలో నాటుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ఇంకా మార్మన్స్ మొదలుగా ఉన్నారో అన్ని వాడికి ఏదో అర్థం కాకుండా ఉండే భాషలో చెప్తున్నట్లుగా ఉంది. వారి కొరకు ప్రార్థించండి. ఇంకా పాపంలో ఉంటే, ఇంకా లోకంలో ఉంటే, ఇంకా శరీర కార్యములు చేస్తూ ఉంటే నీ యొక్క అంతం ఏమైంది? శరీర సంబంధమైన మరణం గురించి మాట్లాడలేదు, అది నిత్యమైన మరణము. అక్కడ అజ్ఞాన ప్రభు తమ అప్పచెప్పని ప్రభు దగ్గర క్షమాపణ కోరండి. మీ యొక్క జీవితంలో సంతోషాన్ని దేవుడు మనకు సహాయం చేయండి. ఈ బెతలహేము చిత్తరపల్లె బెతలహేము సంఘం 22 సంవత్సరాలు కాపాడి నడిపించడం, మరి 23వ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రవేశం చేసినాడు. ప్రభు చేసినటువంటి గొప్ప నీళ్ళు ఉపకారాలు ఆశ్చర్యకారం బట్టి ప్రభువు స్తుతించండి. ఇంతవరకు చెప్పిన వాక్య ప్రకారం కూడా వాక్యానుసారంగా ప్రభు స్తుతించండి. స్థానిక సంఘం దర్శకుడు డానియల్ సిస్టర్ బ్యూలా వారి కుటుంబ సంఘం, మరి దీన్ని ఆధారం చేసుకుని ఆలమూరు బ్రాంచ్ సంఘము, నాన్న బ్రాంచ్ సంఘము ఏర్పాటు చేయబడి చేయవలసిన పరిచయం దేవుడి యొక్క విస్తరింపచేసి అన్ని గ్రామాల్లో దేవుని ఆరాధించేవారు అన్ని గ్రామాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయబడటంలో ప్రార్థించి మరి దేవునికి రాబో దినాల్లో ఈ పరిచర్యను బలం బలపరచినట్టుగా బలమైన ఉపకారం జరిగించినట్లు దయచేసి ఒక స్థానికులు చేయాలి. ఇప్పుడు ఒక మరి ఒకరు సిస్టర్ చేయండి, స్థానికులు ఈ గతంగా సంఘస్థులు చేయాలి. ఆ తర్వాత సేవకులు సేవకులను ఒకరు చేస్తారు. ఒక్కొక్కరు దేవుని స్తుతించండి. స్థానికులైన వారు గతంగా సంఘంకు చెందిన స్థానిక విశ్వాసి సహోదరుడు ఒకరు ఒకరు సహోదరి ఒకరు చేయాలి. మా ప్రభులో ఎప్పటి కుమారుడు ప్రభు వారి మహిమల నామంలో ఎంతో గొప్ప దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, అద్భుతములు ఆశ్చర్యకారులు జరిగించే దేవుడమే ఉన్నందుకై నేను స్తుతించి ఆరాధించే ఘనపరచుతూ ఉంటున్నాడు ప్రభువా. దయగల తండ్రి, మీ అనాధికాల సంకల్పమును బట్టి, దేవా మీ యొక్క ఉద్దేశమును బట్టి ఈ ప్రాంతంలో ఈ చిన్న గ్రామంలో ప్రభువా
ప్రభువా ప్రజలు జ్ఞాపకం చేసుకోవచ్చిన వీళ్ళందరూ కూడా ప్రార్థించుకుంటున్నా
తండ్రి దేవా వేర్తీయ వేర్సేవ మరి నాయన వేదేశ్వరా మరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని తల్లి సంపూర్ణంగా పూజలు జరిగించమని మహిమానంత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ ఏసే పరిశుద్ధ నామంలోనే సూచించి ప్రార్థించే వేడుకుంటున్నాం తండ్రి.
ఉన్నతమైన సర్వశక్తి నామమును స్తుతించి అర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి.
సాతాను సేవకులనే పడగొడుతున్నాడు. సేవకుల ద్వారా తప్పుడు బోధలు తీసుకుని వచ్చి ఆ తప్పుడు బోధలు సంఘానికి వ్యాపింపజేసి సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా తప్పుదారులు పోయే అవకాశాలు అని మీ దాసుదారు మాట్లాడారు. దళసేవకుల ప్రార్థనలో కూడా ఇచ్చిన లేఖనాలు శ్రేష్టమని మాటలు పెట్టి ఉన్నాము. వార్షిక వచ్చిన సందర్భంగా చెప్పిన వాక్యం కూడా దీవించండి. అబ్బుతుల బోధ సహవాసులు వచ్చిన ప్రార్థనలు ఎడతేయకుండా సాధించారు. అన్నాడు సహోదరుల మధ్య ఐక్యత, ఏకత్వం, సమాధానం, ప్రేమ అని ఒకరొకరు సహవాసములు ఉన్నారు ప్రభా. అలా ఏది ఎవరిది కూడా తమది అని ఎంచుకోలేదు. అందరూ తమ ఎదుటి వారి అక్కడ తీరాలి, వారి అవసరంగా తీరాలి అనేటువంటి తపన కలిగిన అటువంటి భారము, ఐక్యత, ప్రేమ, సహవాసము, సంతోషము, ప్రార్థన జీవితం ఇవన్నీ మాకు దయచేయడం రెకపోతుండి మరి జరిగించిన ఈ యొక్క పరిచర్ను వ్యాపింపజేస్తున్నారు. ఇంకా వ్యాపింపచేయమని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనాథ్ ప్రారంభించిన ఈ పరిచర్ను మీరు కొనసాగించేస్తున్న దేవాలయ స్తోత్రాలు. శ్రీరాముడు ప్రభావం గ్రహించినటువంటి శ్రేష్టమైన సమయం సహవాసం పెట్టి ఉన్నాను. నేను స్తుతిస్తూ గర్భస్తూ ఆరాధిస్తున్నాము. రామదినాలు కూడా ఇంకా గొప్పకారములు, ఇంతకంటే గొప్పకారములను చూసేదామని దూతులు ఎక్కువ దిగుటను చూసేదామని సేవించాను. అలా ఉన్న ఈ మహిమ దిగి వచ్చినట్లుగా చేయబడతాము. మరి ఈ యొక్క బెత్లెహేము యొక్క సంఘము మన నలుదిక్కులుగా వ్యాపించబడదు కాక ఈ యొక్క బెత్లెహేము యొక్క సంఘ పరిచర్య అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండరు కాక. ఈ యొక్క బెత్లెహేము యొక్క పరిచర్య ద్వారా అన్యజనులు రక్షణలోనికి వచ్చుండ్రు కాక. ఓ ప్రభా, మరి ఈ యొక్క బెత్లెహేము యొక్క సంఘ ప్రార్థన మరి యొక్క గ్రామంలో మరి పునాదులు కదిలినట్లుగా చేయబడదు కాక. ఓ ప్రభా, మరి అనేకులు నీవు ఎత్తి ఉన్నట్టు రాబో దినాల్లో ఒకవేళ నీవు వస్తే వచ్చినప్పుడు నమ్మిన వారు ఎత్తబడే గుంపులో అందరూ ఉన్నట్టుగా సిద్ధపరచుకున్నాం. ఒకవేళ నమ్మని వారు అయితే నరక అగ్నిగుండమే ప్రభు అటు భయంకరమైన అగ్నిగుండం నుండి తప్పించుకోండి. నిత్య జీవన వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, అద్భుత రీతిగా బెత్లెహేము నుండి ప్రభా మరి ఆయా ప్రాంతాలకు వ్యాపింపజేసిన ఈ సంఘములను దీవించడం తాండాలు మరియు వేషభ ఆలమంలో జరుగుతున్న పరిస్థితిని దీవించిన ఈ సాయంకాలం మరి భోజనమైన తర్వాత మేము బహిరంగ సువార్తగా రెండు వేలతో ఆలమూరు వెళ్తున్నాం. ఆ తర్వాత 4 గంటలకి అక్కడ మరి మందిరం ప్రతిష్ట ఉంది. త్వరగా ముగించుకుని మేము తిరిగి వెళ్ళాలి. మా ప్రయాణం కూడా దీవించుకున్నాం. ఇప్పుడు భోజన సహవాసం కూడా దీవించమని మహిమాకాంత ప్రభావం చెల్లిస్తున్నాం. నలుదిక్కు నుండి వచ్చిన దేవుని దాసులు, సేవకులు, సేవకురాళ్ళు దూర దగ్గర నుండి ఆలయ బ్రాంచ్ నుండి వచ్చిన పిల్లలను దీవించమని మహిమాకాంతానికి చెల్లిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సిద్ధపాటు పనులను తోడుకోండి. మరి మేము వెళ్ళడం ద్వారా అక్కడ నిదాసు ద్వారా మరి అనేకులకు మంచి ప్రేరణ పాఠం దయచేయమని వాక్యం ద్వారా దర్శించమని మహిమాగ్రంథానికి చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతం గయించబడగానే నామన తుదించి ప్రార్థించి వేడుకుంటున్నాము తల్లి.
మరి ప్రపంచంలో అయితే బేర్షెబ నూతన మందిర ప్రదర్శన కార్యక్రమం ఉంది. 5-6 అని నేను అనుకున్నాను, కానీ మరి అనేక ప్రాంతాల నుండి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, చాలా ప్రాంతాల నుండి వచ్చారు కనుక మరి వారికి లేట్ కాకుండా మళ్ళీ రేపు పరిచయం ఉంటుంది, ఇబ్బంది కలగకుండా సాధ్యమైన త్వరగా పెట్టి సాధ్యమైన త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. కనుక దయచేసి అందరూ కూడా సహకరించి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. ఆలమూరు మరి మందిరం ప్రతిష్ట అయిన తర్వాతనే ఆలగడ్డ వస్తుంది, అందరం ఉన్నాము. మరి అందులో ఈ దినం ఉదయం చాలా చలి ఉండేది కదా, ఇంకా చలి ఎక్కువవుతుంది సాయంత్రం, మనం లేట్ అయితే చలి ఎక్కువవుతుంది. కనుక మనం ముందుగానే ప్రారంభిస్తాం, 4 గంటలకు అందరం వెళ్దాం అక్కడ, త్వరగా ప్రారంభించే 1 గంట 4 మీటింగ్ ముగించుకొని మనం అక్కడ నుండి ఆలగడ్డ నుండి వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్తాం. మిగతా దూర ప్రాంతాల నుండి ఎర్రగొండ, సిరివెల్ల, పాలూర ప్రాంతాల నుండి కూడా, అంజాము నుండి కూడా వచ్చినారు. అందరూ దూర ప్రాంతాల వాళ్ళు వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగిస్తారు. దయచేసి అందరూ సహకరించారు. మన తండ్రి దేవుడి ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సర్వాసి ఇప్పుడు మనందరూ కూడా ఇప్పుడు స్థానిక సంఘం నుంచి ప్రాంత సంఘాల నుంచి వీళ్ళందరూ కూడా సదాకాలము తోడైనడు గాక. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించి, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించి, thank you.